హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది ఎదుర్కొనే సమస్య ఏంటంటే ముఖ్యంగా ఈ వింటర్లో పొడిదగ్గు అనేది వస్తుంది దీనివల్ల గొంతులో కఫం లాగా ఏర్పడి చాలా ఇరిటేషన్ ఉంటుంది సో కొన్ని చిట్కాల ద్వారా ఈ గొంతు నొప్పి లేకపోతే ఈ పొడిదగ్గు అనేది తగ్గించుకోనికి ప్రయత్నిద్దాం తులసి మొక్క ఆకులు పూలు అన్నీ ఔషధ గుణాలతో ఉంటాయి రోజు రెండు తులసి ఆకులు తినాలి వాటి వల్ల ఎయిర్ పొల్యూషన్ సమస్య నుంచి మీరు చాలా వరకు బయటపడతారు ఆకుల్ని కడిగి శుభ్రం చేసుకుని తినాలి మీ చుట్టూ దుమ్ము ధూళి పొగ లాంటివి ఎక్కువగా ఉంటే భోజనం తర్వాత కొద్దిగా బెల్లం ముక్క తినండి ఇది మీ బ్లడ్ను క్లీన్ చేస్తుంది ఇది పొల్యూషన్తో వచ్చే అనారోగ్య సమస్యలకు కూడా చెక్ పెడుతుంది దగ్గు ఇబ్బంది పెడుతున్నట్లయితే మీరు వెల్లుల్లి తినాల్సిందే ఓ టేబుల్ స్పూన్ వెన్నెలో వెల్లుల్లి రెబ్బల్ని పచ్చడి చేసిన ముద్దను కలపండి చేదుగా అనిపించినా తినాలి ఆ తర్వాత అరగంట పాటు నీరు త్రాగొద్దు ఇలా రోజు చేస్తూ ఉంటే గొంతులో గరగర అనేది పోతుంది మీకు గొంతులో కఫం ఉంటే గొంతులో ఏదో అడ్డుగా ఉన్నట్లు అనిపిస్తే అప్పుడు మీరు నల్ల మిరియాలు తేనెను రెడీ చేసుకోవాలి ఓ చెంచాడు తేనెలో అర టీ స్పూన్ నల్ల మిరియాల పొడి కలిపి తాగండి ఫలితం ఉంటుంది పొడి దగ్గు వస్తు కఫం కూడా ఉంటే నల్ల మిరియాలు తేనెకు తోడు అల్లం కూడా కలిపి తీసుకోండి ఇవి గొంతు కఫాన్ని తగ్గించి రిలీఫ్ అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ చిట్కాలు పాటించి మీ గొంతులో ఉన్న గర గర ఏంటి కఫం ఏంటి పొడి దగ్గు నుండి రిలీఫ్ పొందండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుంటాను హ్యావ్ ఏ నైస్ డే బై ఫ్రెండ్స్